వైజాగ్ నుంచి మన వర్మ గారు ఉన్నారు. ఆయన మాటల్లో అసలు ఏథర్ 450X ఎలక్ట్రిక్ స్కూటర్ ఎందుకు తీసుకుందాం అనుకున్నారు అనేది తెలుసుకుందాం సార్. నా పేరు వర్మ అండి, విశాఖపట్నంలో సీతమ్మదారులో ఉంటున్నాను. ఎలక్ట్రిక్ వెహికల్ తీసుకున్నందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను, ఎందుకంటే ఇది లాస్ట్ 1 ఇయర్ నుంచి కూడా నేను వెయిట్ చేస్తున్నాను ఈ కంపెనీ ఇక్కడికి వస్తుంది, నేను తీసుకోవాలి అని చెప్పి. దానికి మెయిన్ కారణం ఏంటంటే మా బాబు దీన్ని ఈ వెహికల్ గురించి బాగా స్టడీ చేయడం, దీని ఫీచర్స్ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయని చెప్పడం, అని బట్టి నేను ఫాలో అయ్యి తీసుకోవడం జరిగింది. తీసుకున్నందుకు నేను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఫీచర్స్ అవి కూడా చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. షోరూమ్ నుంచి కూడా నాకు సపోర్ట్ చాలా బాగుంది, ఆ టీమ్ అంతా కూడా బాగా కోఆపరేట్ చేశారు, థ్యాంక్ యూ అండి. సో మేడం గారు, మీరు కూడా వన్ ఆఫ్ ది పార్టిసిపెంట్ ఫ్యామిలీ మెంబర్, ఏదో 50X తీసుకోవడం ఎలా ఫీల్ అవుతుంది? చాలా హ్యాపీగా ఉందండి. మెయిన్ గా ఇది తీసుకోవడానికి మెయిన్ రీజన్ మీరే సార్, వీడియో ఎవరో ఫార్వర్డ్ చేశారు, మెయిన్ గా థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఆ వీడియో చూడడం వల్ల మనకి ఇక్కడ లాంచ్ అవుతుందన్న విషయం తెలిసింది, లేదంటే లేదు లేదు 1 ఇయర్ నుంచి మేము వెయిట్ చేస్తున్నాం వెహికల్ వస్తుందని. బట్ ద మెయిన్ పర్పస్ ఇస్ బికాస్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ సో మచ్. సో ఏథర్ 450X ఎలక్ట్రిక్ స్కూటర్ సెకండ్ ఓనర్ ఈయన అని చెప్తున్నారు వైజాగ్ లో, ముసలయ్య గారు. ముసలయ్య గారు, అసలు ఏథర్ 450X ఎలక్ట్రిక్ స్కూటర్ ఎందుకు తీసుకుందాం? ఇది మంచి స్టైలిష్ వెహికల్ అండి. రెండోది ఏంటంటే భారతదేశంలో పొల్యూషన్ తగ్గించడానికి చాలా కృషి చేయాలి. నేను సుమారుగా 5,000 నుంచి 6,000 మంత్లీ మరి పెట్రోల్ కి వెయిట్ చేస్తున్నాను. ఆ పొల్యూషన్ అంతా ఈ బండి ద్వారా తగ్గించారని నా అభిప్రాయం. ఇది పూర్తిగా ఇండియన్ మేడ్, ఇండియన్ టెక్నాలజీ కాబట్టి, ఒక ఇండియన్ కాబట్టి నేను దీన్ని మనస్ఫూర్తిగా ఈ బండి తీసుకుంటున్నాను, థ్యాంక్ యూ సార్. దీనికి రివ్యూ చూసే నేను ఈ బండికి ఎవరికి వచ్చారని మీకు చెప్తున్నా. మరొక ఏథర్ 450X ఓనర్ వినీలా గారు మనతో పాటు ఉన్నారు. వినీలా గారు ఎలా ఫీల్ అవుతున్నారు ఏథర్ 450X ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకోండి? ఐఎమ్ హ్యాపీ బైయింగ్ ది స్కూటర్. చాలా 2 ఇయర్స్ గా మేము ఎలక్ట్రిక్ వెహికల్ ప్లాన్ చేసుకున్నాం, బట్ మా హస్బెండ్ కోసం ఆయన కొనుక్కుందాం అనుకున్నాం, బట్ అది అవ్వలేదు. సో అట్లీస్ట్ ఇప్పుడు నాకు కొనుక్కునే ఛాన్స్ వచ్చింది, సో ఐఎమ్ హ్యాపీ. లైక్ అంటే ఈ షోరూమ్ కరెక్ట్ టైం, అంటే నేను తీసుకున్న టైంకి ఓపెన్ అవడం, ఐఎమ్ లక్కీ అండ్ ఫార్చునేట్ టు హ్యావ్. కొంచెం ఇబ్బంది అనిపించింది, బట్ అంటే కొన్నాటికి కొంచెం కాస్ట్ పెట్టినా పర్వాలేదు అనిపిస్తుంది కదా. ఇట్స్ న్యూ అండ్ ఇట్ ప్రొవైడ్స్ లాట్ ఆఫ్ గుడ్ ఫీచర్స్ లైక్ GPS, బ్లూటూత్ అండ్ ద వే ద పెట్రోల్ ప్రైజెస్ ఆర్ హైకింగ్, ఐ థింక్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఆర్ ద బెస్ట్ ఆప్షన్స్ నౌ. సో మొత్తానికి చూసారు కదండి, ఇది ఏథర్ 450X వైజాగ్ లో లాంచ్ ఈవెంట్. ఇక్కడ ఉన్న ప్రజలైతే మంచి రెస్పాన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇందాక మీరు చూసారు కస్టమర్స్ వాళ్ళ ఎక్సైట్మెంట్, కొంచెం క్వాలిటీ ప్రోడక్ట్ ఎక్కువ రేట్ పెట్టినా పర్వాలేదు అని చెప్పి కొంతమంది అయితే కస్టమర్స్ చెప్పడం జరిగింది. ఇక ఏథర్ 450X ప్రైస్ వచ్చి మనకి 154,000 రూపాయలు ఆన్ రోడ్ పడుతుంది. అలానే ఏథర్ 450+ ప్రైస్ వచ్చి మనకి 134,000 రూపాయల దాకా పడుతుంది అన్నమాట. మనకి ఇక షోరూమ్ ఇక్కడ వైజాగ్ దొండపర్తి ఏరియాలో ఉంటుంది, రైల్వే న్యూ కాలనీ దగ్గర అయితే ఉంటుంది అన్నమాట. ఆ డీటెయిల్స్ అయితే మన డిస్క్రిప్షన్ ఇస్తాము, ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు అయితే బుకింగ్ చేసుకోవచ్చు. అలానే కేవలం వైజాగ్ ప్రజలకు మాత్రమే కాకుండా వేరే డిస్ట్రిక్ట్స్, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న రాయలసీమ డిస్ట్రిక్ట్స్ కానీ, ప్రకాశం కానీ, ఈస్ట్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ కానీ, ఇటువంటి డిస్ట్రిక్ట్ లో ఎవరికైనా ఇంట్రెస్టెడ్ ఉంది బుక్ చేసుకుంటే వీళ్ళైతే ఇక్కడ నుంచి డెలివరీ కూడా చేస్తామని చెప్తున్నారు. అదే ట్రైన్ లో వేసి అక్కడికి డెలివరీ చేస్తామని చెప్పారు. ఆ ఫెసిలిటీ కూడా ఉందని అయితే వీళ్ళు చెప్పడం జరిగింది. అలానే సరికొత్త ఎలక్ట్రిక్ వెహికల్ రివ్యూస్ కోసం, ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే ఈవీ తెలుగు ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంది. ఫాస్టర్ అప్డేట్స్ కోసం ఈవీ తెలుగు ఫేస్బుక్ పేజ్ ని అయితే ఫాలో అవ్వండి. గో గ్రీన్, గో ఎలక్ట్రిక్.